నమస్తే, దేవత వాస్తు కన్సల్టెన్సీకి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం దిక్కులు, గ్రహాలు, ఏ దిక్కున ఏ గ్రహాలు ఉన్నాయి. తూర్పున సూర్యగ్రహం ఉంది, ఆగ్నేయంలో శుక్రుడు, దక్షిణంలో కుజుడు, నైరుతిలో రాహువు, పశ్చిమంలో అంటే పడమర శని, వాయువులో చంద్రుడు, ఉత్తరంలో బుధుడు, ఈశాన్యంలో గురుడు, మధ్యలో కేతువు. రాహువు కేతువులు ఒకరికొకరు వ్యతిరేకంగానే ఉంటారు. జ్యోతిష్యంలో కూడా ఇదే మనకి కుండలినిలో కూడా చూడటం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ కారకత్వాలు మాత్రం మారవు. ఋషులు ఎంత చక్కగా ఈ కారకత్వాలను ఇందులో ప్లేస్ చేశారో మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చంద్రుడు వాయువులో ఉన్నాడుగా, అట్రాక్షన్ జోన్ అనుకున్నాగా. దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్గా చెప్పబోతున్నాను నేను. ఈ చంద్రుడు పుత్రుడు ఎవరు? బుధుడు. ఈ బుధుడికి గురువు దగ్గర చదువు చెప్పించాం అనుకున్నాం. తర్వాత సూర్యుడు అంటే సొసైటీకి పరిచయం చేశాం ఈ పిల్లవాడిని, మర్యాదలు సంస్కారం నేర్పాం, ఆరోగ్యం కూడా కి సంబంధించిన విషయాలన్నీ చెప్పాం. అతన్ని తీసుకొచ్చి శుక్రుడి దగ్గరకు వచ్చిన తర్వాత అతనికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పెళ్ళి చేసాం, సంసారక జీవితంలోకి ప్రవేశింపజేసాం. తర్వాత కుజుడి దగ్గరికి తీసుకెళ్ళాం. కుజుడి దగ్గరికి ఏమవుతుందంటే ఇక్కడ తనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ని సొసైటీలో క్రియేట్ చేసుకుంటాడు. క్రియేట్ చేసుకుని ధనార్జన కానీ పేరు ప్రతిష్టలు కానీ మంచి వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టు అతని ప్రవర్తన కుజుడి దగ్గర ఉంటుంది. రాహు దగ్గరికి వెళ్ళినప్పటికీ ఏమైనా కుతంత్రాలు చేయాలన్నా మంచి చేయాలన్నా ఎవరికి ఎలా చెప్పాలనేది బాగా నేర్పుతాడు. తర్వాత శని దగ్గరికి వెళ్ళినప్పటికీ ఈ అన్నిటిలోని స్టేజెస్లోని ఇతను ఏదైనా చెడు చేసి ఉంటే దానికి తగ్గ శిక్షల్ని భూమి మీద ఉండగా శని అతనికి వేస్తాడు. వేసిన తర్వాత అతన్ని కర్మ పరిపక్వత అయిపోయింది అనుకోండి, కేతువు ద్వారా మోక్షాన్ని అందజేస్తాడు. అంటే కేతువు మోక్షకారకుడని మనకి తెలిసిన విషయమే. అదే కర్మ పరిపక్వత చెందలేదు, ఇంకా ఏదన్నా ఉండిపోయిందంటే శిక్షలను అనుభవించడానికి మళ్ళీ సౌత్లో ఉన్న యముడికి అంటే తన సోదరుడికి అప్పచెప్తాడు. ఏదైతే శిక్షలు అవి ఏదైతే ఉన్నాయో అవి వేసి మళ్ళీ పునర్జన్మ కోసం ఇతన్ని ఆత్మకారకుడైన సూర్యుడికి అప్పజెప్తాడు. ఈ విధంగా కూడా మీరు ఈ దిక్కులలో ఉన్న బుధుల్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈ ఎపిసోడు ఇక్కడితో స్వస్తి.